ఇదొచ్చేసిన కొర్టెల్ మెట్ ది బ్రాండ్ వచ్చేసి ఎల్ఎస్ టూ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 10,700 రూపీస్ పడింది దీని మోడల్ వచ్చేసి మనకి ఎఫ్ఎఫ్ 800 స్ట్రోమ్ దీని కలర్ వచ్చేసి నరు బ్లాక్ దీని బ్రాండ్ వచ్చేసి ఎల్ఎస్ టూ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే టాప్ ఎయిర్ ఇంటేక్ ట్విన్ షీల్డ్ సిస్టమ్ క్రాష్ రెసిస్టెంట్ చిన్ ఎయిర్ ఇంటేక్ చిన్ కర్టెన్ దీని ఎగ్జాస్ట్ పోర్ట్ ఎగ్జాస్ట్ పోర్ట్ ఎగ్జాస్ట్ పోర్ట్ క్విక్ రిజిల్ రిలీజ్ బకెల్ ఛానల్డ్ ఈపీఎస్ బాక్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నది దీని పర్ దీన్ని మెయిన్గా నేను తీసుకునేది అయితే టూరింగ్ పర్పసెస్ చాలా లాంగ్ టూర్ వెళ్తాను విరిగిపోయా బాక్స్ బయట వచ్చేసి ఎలా ఉంది బాక్స్ లోపల వచ్చేసి మనకి హెల్మెట్ ఇలాంటి కవర్లో వస్తుంది ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో మనం చూడాలనుకుంటే ఇది ఆల్రెడీ నేను వాడిన హెల్మెట్ అలా 2,000 కిలోమీటర్స్ యూజ్ చేసి వచ్చేసి మన ఎల్ఎస్ టూ హెల్మెట్ ఇంతకుముందు బాక్స్ నుంచి తీసింది దీని సైడ్కి వచ్చే సైడ్ వ్యూ వచ్చేసి బ్రాండింగ్ ఎల్ఎస్ టూ ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది ఇది ఎల్ఎస్ టూవే ఇక్కడ ఎల్ఎస్ టూ బ్యాక్ వచ్చేసి కూడా ఎల్ఎస్ టూ స్ట్రోమ్ ఈ డిజైన్ అనేది మనకి నార్మల్ మనకి టూరింగ్ పర్పస్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి టాప్ ఎయిర్ ఇంటేక్ ఇది ఓపెన్ చేసుకుంటే మనకి రైడింగ్లో మంచిగా ఎయిర్ అనేది లోపలికి వచ్చేస్తుంది స్వెట్ అనేది అయితే నాకు ఏం రాలేదు 2,000 కిలోమీటర్స్ రైడ్ చేసేది దీంతో ఈ చిన్న ఎయిర్ ఇంటేక్ ఇది వచ్చేసి చిన్ కర్టన్ మనకి ఇది రిమూవబుల్ మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి వైజర్ దీనికి డ్యూయల్ వైజర్తో వస్తుంది ఈ సమ్మర్లో యూజ్ అవుతుంది డ్యూయల్ వైజర్ మనకి నైట్ టైంలో అయితే యూజ్ కాదు ఇది వచ్చేసి మన వైజర్ లాక్ అయిపోతుంది మళ్ళీ ఓపెన్ కాదు మనం ఓపెన్ చేసేదాక మళ్ళీ ఇక్కడ లాక్ అయిపోతుంది ఇక్కడ కూడా మనకి లాక్ ఉంది లోపలికి వచ్చేసి కుషన్ దీని కుషన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇక్కడ వచ్చేసి బెల్ట్ లాక్ ఈ లాక్ కూడా మనకి రిమూవ్ చేస్తేనే రిమూవ్ అవుతుంది ఆడిగా ఎంత ఆడిగా రిమూవ్ చేసినా మనం రాదు మనకి మనం ఇది లాగి ఇట్లా లాగుతూనే బయటకు వచ్చేస్తుంది అప్పటిదాకా రాదు అది ఇంకేమి ఇది ఒకటి ఎగ్జాస్ట్ పోర్ట్ ప్రెజెంట్ అయితే ఇది మనకి కెమెరా పెట్టుకొని కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ ఈజీ మౌంటబుల్ కెమెరా అలా ట్రై చేసి చూసారు కెమెరా మౌంట్ కూడా ఆ పిక్ కూడా మీకు పెడతా కెమెరా మౌంట్ పిక్ కూడా